వెల్కమ్ టు ది బిఎన్ 9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ములుగు గడ్డ సీతక్క అడ్డ. ఎంత మంది మంత్రులు వచ్చినా సీతక్క గెలుపును ఆపలేరు. ప్రజల కష్టకాలంలో రాని మంత్రులు ఇయ్యాల ఓట్ల కోసం ములుగుకి వస్తున్నారు. వరద సమయంలో గుర్తుకు రాని ప్రజలు ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చారా? సీతక్క అసలు ముగ్గురు మంత్రులకు ఎందుకు టార్గెట్? బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా సీతక్క భూదందాలు, అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా చేసిందా? అసలు సీతక్క ఎందుకు టార్గెట్? ములుగు జిల్లాకు ముగ్గురు మంత్రులు చేసిన అభివృద్ధి ఏంటి? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గోవిందరావుపేట మండల జడ్పీటీసీ ఎన్నికల సమయంలో మండలానికి ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? అసలు నీ పాలకొత్త నియోజకవర్గంలో మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటి? గోవిందరావుపేట మండలాన్ని దత్తత తీసుకుని ప్రతి ఎంపీటీసీ పరిధిలో 200 ఇంట్లు ఇస్తానని, అభివృద్ధి చేస్తానని చెప్పిన నీ వాగ్దానాలు ఎందుకు కాలేదు? నువ్వు సీతక్కని టార్గెట్ చేస్తావా? నీ నియోజకవర్గంలోనే నీకు గతి లేదు, ప్రగతి లేదు, ఇక్కడ అభివృద్ధి చేస్తావా అని మంత్రి ఎర్రబెల్లి గారిని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ. అంతేకాకుండా ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు పోయినటువంటి దయాకర్రావు మళ్ళీ ఏ రోజు వచ్చి మరి ఏ ఎంపీటీసీ పరిధిలో వాళ్ళు గెలిచిన అక్కడ మరి ఏ ఇల్లు ఇచ్చారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మరి మరి ఏ ఊరికి, ఏ గ్రామానికి ఏం చేశారో మరి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అనేక రకాలుగా భూదందాలు, ఇసుక దందాలు, అనేక రకాలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ దందాలు అన్నింటినీ కూడా వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి వేసుకుంటూ మరి ఈరోజు ఆ డబ్బులన్నింటినీ కూడా మరి ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న డబ్బులంతా కూడా మరి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా వస్తున్నటువంటి మరి మిడతల దండులా ఈరోజు ఈ నియోజకవర్గానికి వస్తున్నారు సీతక్కను ఓడిస్తామని. ఏ సందర్భంలో కూడా మరి సీతక్క ప్రజల క్షేత్రంలోనే ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నది. మరి మీరందరూ కూడా ఏ రోజు అవ్వడనటువంటి మీరు ఈరోజు ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇంకో నాయకుల్లో దళిత బంధు ఇస్తాం, లేకపోతే మీ పేరు మీద 2-3 ఇల్లు ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మరి ప్రలోభం పెడుతూ మరి వారి పార్టీలోకి ఆహ్వానించడానికి మరి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నా మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా మరి వారి ప్రలోభాలకు లొంగకుండా మరి సిన్సియర్గా గత 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారో అదే రకంగా ఈ ఎన్నికల్లో కూడా మరి సీతక్క కోసం పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా చాలా సిద్ధంగా ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి మీ ధనబలాన్ని, మీ రాజకీయ బలాన్ని, అధికార బలాన్ని కూడా మరి ఎదుర్కోవడానికి మా పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో మరి గోంద్రపేట మండలంలో కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకుల్ని. శేఖర్రావు గారు మరి పాలకుర్తి నియోజకవర్గంలో, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో కూడా మరి జూనియర్ కళాశాల లేదు, డిగ్రీ కళాశాల లేదు. మరి నీ నియోజకవర్గంలో, నీ నియోజకవర్గ కేంద్రంలో మరి కాలేజీలు లేకపోగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు మరి రమేష్ రాజా అనే నాయకుడు నిలదీస్తే మరి వారి మీద కూడా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు అతని పేరు కాకుండా ఇంకా మిగిలిన అందరూ అని చెప్పి పెట్టడం జరిగింది. పేర్లు చెప్పే ధైర్యం కూడా లేక ఒక్క పేరే పెట్టి మిగిలిన అందరూ అని అనడం జరిగింది. మరి పాలకుర్తి నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ దేవాలే, మరి పాలకుర్తి డిగ్రీ కాలేజీ దేవాలే. పాలకుర్తిని ఏ రకంగా అభివృద్ధి చేశారో మరి అది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పాలకులు అయ్యుండి మీరు ప్రశ్నించే నాయకుల్ని, మరి ప్రశ్నించే పత్రికా మీడియా సోదరులందరినీ కూడా మరి ఇవాళ కేసులు పెట్టి మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాల్లో మరి మీ నియోజకవర్గాన్ని వదిలేసి మరి మంత్రిగా ఉండి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ములుగు నియోజకవర్గంలో సీతక్కని ఓడగొట్టడానికి కాదు, మరి పాలకుర్తి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ మీరు ఓటమి చెందే వరకు నిద్రపోకుండా మరి ఎన్నికల్లో మీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాము.